నేనైతే ఏలూరు జిల్లా దెందులూరు మండలం కోవల గ్రామం నుంచి వచ్చాను నేనైతే ఫస్ట్ అక్టోబర్ నెలలో వచ్చానండి మామూలుగా వచ్చి వెళ్ళిపోయాను అంతే చూసి అలాగే నవంబర్ నెలలో కూడా వచ్చానండి నవంబర్ నెలలో వచ్చే మూడో డిసెంబర్ నెలలో కూడా వచ్చానండి తైలాభిషేకానికి వచ్చి వెళ్ళేసరికి చాలా బాధతో ఏడుస్తున్నాను నా బిడ్డల గురించి నేను ఏడుస్తుంటే ఇసాక్ బాబు గారు తల మీద బైబిల్ పెట్టి నువ్వేం బాధపడమాకమ్మా ఎందుకు ఏడుస్తున్నావు ఏంటి నీ సమస్య అని అడిగారండి అడిగినప్పుడు ఇలా ఉందయ్యా నా బిడ్డల గురించి మీరు బాధపడుతున్నానంటే ఎవరికెవరు ఈ లోకల్లో ఎవరికి ఏసీ పరిలోకం పాటి ఈ సంవత్సరం అంతా నువ్వు పాడుకోమని వాగ్దానం ఇస్తున్నానని చెప్పేసి నా భర్త మీద తల మీద నా తలమే బైబిల్ పెట్టి ప్రార్థించారండి చాలా గొప్ప ఆదివారం నాడు జనవరి ఫస్ట్ అండి ఇచ్చాడండి భూమి కొనుక్కుంటానికి అలాగే ఆ నెలాకన్నా జనవరి నెలాఖర్ కన్నా కానిస్టేబుల్ ఎగ్జామ్స్ చేసి పెట్టారు మా పిల్లలైతే చదువుకుంటున్నారు ఒకటి ఇంటర్మీడియట్ ఒక డిగ్రీ వాళ్ళైతే కోచింగ్లు తీసుకోలేదు అయినా రాస్తానని ఆదివారం వెళ్ళి రాస్తారండి ప్రభువా నేను ఐదో నెల వెళ్ళేటప్పటికి విజయాన్ని ఉద్దేశించేయాలి అని చెప్పేసి పరీక్ష రాసి వచ్చిన తెల్లారి కీ పేపర్ వదిలేరు చిన్నబాబు అయితే యాభై ఐదు మార్కులు అమ్మ ఐదు దేవుడు కలిపితే చాలు అన్నాడు నేను నిసాబాబు మందిరంలోకి వెళ్తున్నాను అన్న విశ్వాసంతో ఐదు కలుపుతాడు వెళ్ళిపోని మళ్ళీ ఐదు నన్ను సాక్షిని చెప్పుకుంటాను అన్నాను ఐదు మార్కులు కలిపి వదిలేస్తాడు అండి ఆ దేవుడు అరవై మార్కులు క్వాలిఫై అయిపోయాడండి